మన ఇద్దరమే ఉన్నాం అనుకో మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు ఇక్కడ ఉండేటువంటి సమయ సందర్భాన్ని బట్టే మన ఇద్దరం మాట్లాడుకోవాలి తప్పు మాట్లాడారే అనుకో కాసేపు ఆగాలి లేదు చెప్ప నువ్వు చిన్నదానివైనా ఎదుటి వాళ్ళకి చెప్పే పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనుకో వద్దులే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం మనం ఆ సమయం ఏమిటి ఆ సందర్భం ఏమిటి ఆ సమయానుకూలంగా ఏం చేయాలి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి ప్రతి చోట మనకి ఇవన్నీ ఎదురవుతాయమ్మా ఉద్యోగంలో ఎదురవుతాయి చదువులో ఎదురవుతాయి కుటుంబంలో ఎదురవుతాయి భర్త పిల్లలు అత్త మామ ఆడబిడ్డలు ఉన్న చోట కూడా ఎదురవుతాయి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి సమస్యలు ఉండవని నేను అనను మగపిల్లలకు కూడా ఉంటాయి కానీ మనం ఏంటి ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారాన్ని మనం ఎన్నుకోవాలి అదే సమయంలో నువ్వు పక్క వాళ్ళకి చెప్పు వాళ్ళని ఏడిపించాడే అనుకుందాం లేకపోతే ఇంకా బాధ పెట్టాడు అనుకున్నాం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఆ సమస్యలో నుంచి బయటికి వెళ్ళిపోయే స్వభావాన్ని అలా ఏ కేసు అయినా తీసుకో నేను ప్రతి పిల్లలకి ఇదే చెప్తాను స్కూల్లో కూడా మీకు ఇంకా కాలేజీ దాకా వెళ్తున్నావు స్కూల్స్లో నుంచే వస్తున్నాయి ఈ యొక్క కౌన్సిలింగ్కి ఈ కేసులు ఎలా తయారవుతున్నారంటే పిల్లలు చిన్న చిన్న విషయాలకేనా ఇప్పుడు స్కూల్ మనకి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఆయన తిట్టాడబ్బా నువ్వు తొంభైకి తొంభై మార్కులు రావాలి వందకి వంద మార్కులు రావాలని తిట్టంగానే నువ్వు ఉండాల్సిన అవసరమే ఉంది అక్కడ వంద మార్కుల కోసం ఊరికే మనలో మన మాట చెప్పు నువ్వు ఆన్సర్ ఉండకపోతే ఏమైంది వంద మార్కులు నాకు అక్కర్లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిపో ఇంకో సంవత్సరం నువ్వు వంద మార్కులు అక్కర్లేదు అనుకో వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అమ్మ నాన్నలతో మాట్లాడుకో అక్కడే ఉండడం ఎందుకు వాళ్ళు తిట్టారండడం ఎందుకు బయటికి చెప్పుకోలేనడం ఎందుకు గొప్పలా ఇవన్నీ నేను చచ్చిపోతున్నాను ఏమిటిదంతా అసలు ఈ చచ్చిపోవడం ఏంటి నాకు ఎప్పటికీ అర్థం కావట్లే అపర్ణ మనిషికి కోపం రాంగం చచ్చిపోతే ఇంకెందరు చచ్చిపోవాల్సిందే మనసుకు బాధ కలిగిందంటే చచ్చిపోతారా అసలు జీవితంలో ఈ మాట ఎప్పుడు రాకూడదు అది నేర్పాలి ఇళ్లల్లో ఈ మాట రావాలి చాలా మంది ఇళ్ళల్లో నిమిష నిమిషానికి చచ్చిపోతుంటారు మాటల్లో అవును హేస్ట్రా నా జీవితం అయిపోయింది వాళ్ళతోటి ఏంటది అలాంటి మాటలు ఎప్పుడూ అనకూడదు నీవేంటి అన్నా భగవంతుడు నీకు తెలియకుండా నిన్ను పుట్టించినప్పుడు ఆయనందరికీ ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు ఆ రోజు వరకు నువ్వు ఆగాల్సిన బాధ్యత నీకుంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ జీవితం ఈ ప్రయాణం అనేటువంటి బండి సాగనివ్వాలి దాన్ని వదిలేసుకుని మధ్యలో మీరేంటి అసలు మీ సొంతమేనాన్ని ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎంతమంది దాన్నే అనుసరిస్తున్నారు ఓహో చిన్న తప్పు వస్తే కష్టం వస్తే మనం భరించలేక చచ్చిపోవాలేమో అని అనుకుంటున్నారు పేపర్లలో వచ్చేవి టీవీల్లో వచ్చే ఒకటి రెండు మూడే వెనకాల బోలెడు జరుగుతున్నాయి మనకి కాబట్టి అవి కాదు నాన్న చేయవలసింది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే కష్టం వస్తే సమయస్ఫూర్తిగా ఎదుర్కోవాలి అది ఎటువంటి కష్టమైనా సరే నీకు చేత కాకపోతే ఎవరినైనా పక్కన సహాయం తీసుకో అంతే తప్ప ప్రాణం తీసుకుందాం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అది కూడా ఆ ప్రాణాలు తీసుకోవడం ఏమిటో అసలు ఆ రకరకాల ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నారో వీళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయో మాకు అర్థం కావట్లేదు ఒకడు పైనుంచి దూకేవాడు ఒకడు సెనైట్ తినేవాడు ఒకడు ఇంకేదో చేసుకునేవాడు ఒకడు కోసుకునేవాడు ఏంటమ్మా ఇదంతా అని అసలు నాకేం అర్థం కావట్లేదు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబంలో పిల్లల్ని మీరు ఒక్క చదువుకునే యంత్రాల్లాగా పెంచొద్దు దయచేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకొక ధార్మికమైన జీవితాన్ని అలవాటు చేయండి పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి కథలు చెప్పండి ఇతిహాసాల్లో ఉండేటువంటి మంచి కథలు చెప్పండి వాళ్ళకన్నీ ఈ సాధన చేయించండి వాళ్ళకు కూడా యోగా సాధన చేసే అలవాట్లు చేయండి అందరూ ఏమనుకుంటారు యోగా అంటే చేతులు కాళ్ళు ఎత్తడం కాదండి మంచి విషయాలని బోధించడం వాళ్ళకి అంటే నిన్ను నువ్వు నిలబడేటట్టుగా చెయ్యి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మీరు ధైర్యాన్ని పోషించండి పెద్ద అయిన తర్వాత వాడు ఎందుకు బయటకు వాడు ఏం చదువుతాడంటా చదవనీయండి ఇంటర్మీడియట్ చదువుతాడా టెన్త్ తర్వాత లెవెన్త్ క్లాస్ అవుతాడా ట్వెల్త్ క్లాస్ అవుతాడా నేను వాడిష్టం చదవనియండి ఇబ్బంది ఏముంది అలా కాదు తల్లిదండ్రులు వాళ్ళు ఏదనుకుంటే అది చేయాలనుకోవడం తప్పు కొన్ని కొన్ని విషయాలల్లో ఏంటంటే ఈ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏదో సాధిద్దాం అనుకుంటారు అది అక్కడ జరగపోయేసరికి అసలు విషయాలు బయటికి రావు ఊహించిన విషయాలు బయటికి వచ్చి దాన్ని చిత్రం పెద్ద చేస్తున్నారు ఏది ఏమైనా అడుగుదామంటే అమ్మాయి లేదుగా అవును కష్టాన్న సుఖాన్న మనం అడిగి తెలుసుకుందాం అంటే లేదు ఏంటో వాళ్ళ అమ్మ ఇప్పుడు మనం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము అపర్ణ అమ్మాయి ఎవరో ప్రీతి ఎవరో అమ్మాయి మిస్టరీ డెత్ కదా అది వాళ్ళ మదరు వాళ్ళ ఇద్దరు మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ ఆవిడ చెప్తున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అట్లా చెప్పు నువ్వు అట్లా చెప్పినప్పుడు బయటకు వచ్చేయద్దా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళలేవా అవును మీ అమ్మగారిని ఉండలేవా మీ నాన్నగారిని పిలవలేవా